హరిత విజయనగరంలో భాగంగా జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ఆధ్వర్యంలో అవినీతి నిరోధక శాఖ వారి సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ మాట్లాడుతూ హరిత విజయనగరంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ ఆఫీసు వద్ద నుండి మెయిన్ రోడ్ వరకు మొక్కలు నాటమన్నారు. ఏసీబీ ఆఫీస్ వద్ద త్వరలో ఫైనాన్షియల్ ఆఫీస్ వస్తుందని, అందువల్ల ఈ ప్రాంతం మొత్తం మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలన్నారు. రాబోయే రోజుల్లో ఒక పద్ధతి ప్రకారం జిల్లాలో ఉండే పార్కులు, చెరువులు అభివృద్ధి చేసి విజయనగరం టౌన్ మొత్తాన్ని సౌందర్య విజయనగరంగా, ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఏసీబీ డీఎస్పీ రఘువీర్ విష్ణు, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నార్త్ జోన్ మేనేజర్ మంగమ్మ, హరిత విద్యానగర్ సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ వాలంటీర్లు, మున్సిపల్ ప్లాంటేషన్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. హరిత విజయనగరంలో భాగంగా మనము పెద్ద ఎత్తున ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తా ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు విజయనగరంలో ఏసీబీ ఆఫీస్ ఎదురుగా అక్కడ ఒక పెద్ద కాంప్లెక్స్ రాబోతా ఉంది. ఫైనాన్షియల్ బిల్డింగ్ అనేది ఒకటి వస్తూ ఉంది. దాన్ని రేపు నెలలో మరి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయబోతున్నాను. అంత లోపల ఇక్కడ ఉండేటటువంటి ఈ స్ట్రీట్ అంతా కూడా, ఈ మొత్తం ఈ మార్గ్, ఈ రోడ్డు అంతా కూడా కొద్దిగా బ్యూటిఫికేషన్ చేయాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రీజనల్గా గ్రీన్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక ఫారెస్ట్ అధికారి మాకు పరిచయం కావడం వల్ల వారి యొక్క అనుభవంతో, వారి యొక్క ఎక్స్పర్టైజ్తో ఈరోజు హరిత విజయనగరం టీం ద్వారా మరి కొన్ని మొక్కల్ని, స్పెసిఫిక్ మొక్కల్ని ఏర్పాటు చేసుకొని అవి ఈరోజు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వారి యొక్క సర్వీసెస్ మరింత విజయనగరం టౌన్కి తీసుకొని మరి గ్రీనరీ, ఇప్పటి వరకు కొన్ని చాలా వరకు మనం గ్రీనరీ కోసం ఫోకస్ చేశాము, కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఒక యూనో ఒక 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 స్ట్రాటజీతో పోయే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. మనకు ఉండేటటువంటి పార్క్స్ కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, అలాగే యూనో ఆఫీషియల్గా ఉండేటటువంటి ఆఫీస్ ప్రిమిసెస్ కానీ, వీటన్నిటినీ కూడా బ్యూటిఫికేషన్ చేసుకొని సౌందర్య విజయనగరంగా మార్చడానికి మనం పునాది వేసుకున్నాము. ఇప్పటి నుంచి ఆ దిశగా మనం ఆలోచన చేసి మరి విజయనగరం టౌన్ని ఒక బ్యూటిఫుల్ టౌన్గా, ఒక యూనో ఒక మోడల్ టౌన్గా, ఒక అద్భుతమైనటువంటి టౌన్గా, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, క్లీనినెస్ తెప్పించుకొని, నీట్నెస్ని పెంచుకొని, శానిటేషన్ వర్కర్సు ప్లస్ ఈ ప్లాంటేషన్ వర్కర్స్ ఇద్దరు కలిసి ఐకమత్యంతో పనిచేసి ఏరియాస్ అన్నిటిని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. పార్క్స్ కానీ, ఉండేటటువంటి వాటర్ బాడీస్ కానీ, ట్యాంక్స్ కానీ, అన్నిటినీ కూడా మనము ఇదివరకు నుంచి చేస్తున్నాము. ఇప్పటి నుంచి కొద్దిగా ఒక సైంటిఫిక్ మెథడ్లో చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.